Hi friends, welcome to Man Ratnam Competitive Channel. So friends, prati okkaru meela evaraithe sachivalayalaku sincerega, okay, sincerega meer prepare avuta unnaro, dai chesi video ni poorthiga meer chodandi. Ledu mem edo naamavatrake mem prepare avuta unnamu. Kontamandi single word questions antam. సో నేను చూస్తున్నా, ఎందుకంటే నేను కండక్ట్ చేసేటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి, అది కేవలం డైమండ్ బ్యాచ్లో నా టెలిగ్రామ్ గ్రూప్లో వస్తున్నాయి. సో మనకి టెలిగ్రామ్ గ్రూపులు అనేది చాలా ఉన్నాయి టెలిగ్రామ్ యాప్లో. ఆయా గ్రూపుల్లో జీకే పెడతా సింగిల్ వర్డ్ చాలా ఎంత సంతోషం అంటే, నీకు ఆ సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ తెలిస్తే దానికి ఆన్సర్ చేయగలిగితే కనుక ఏదో జాబ్ వచ్చేసినట్లుగా ఫీల్ అవుతున్నావు. ఎగ్జామినర్ కండక్ట్ చేసేటువంటి బిట్ కనుక నువ్వు చూస్తే రక్త కన్నీరు అయిపోతుంది. తెలుసా మీకు? ఇది తెలియదు. సో నేను కొంతమంది చూసిన నాకు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళ కర్మ. సచివాలయం 3వ నోటిఫికేషన్ ఉంది బాబు అని చెప్తే కొంతమంది ఏదో అనుకున్నారు. డేట్తో సహా చూసుకోండి. ఈ యొక్క జీవో, ఈ యొక్క గెజిట్టు రాజపత్రం, ఇది నాది కాదుగా. దాని మీద చూడండి, రాజపత్రంలో తమిళంలో పెట్టానా, జూన్ 1, 2023 అవునా? ఇవాళ జూన్ 2, నిన్నది. సో మే 31న మనకి ఫైనల్ చేసి 1వ తారీఖున గెజిట్ రాజపత్రం అనేది వచ్చింది. ఇందులో మీకు ఎందుకు వచ్చింది, ఇప్పటికైనా నీకు బుర్ర వెలకకపోతే నిన్ను ఎవడో బాగు చేయలేడు. నేను అందుకనే చూడండి, డైమండ్ బ్యాచ్లోను బాబు ఆన్లైన్ క్లాసులో గోల్డ్ మెంబర్గా యూట్యూబ్లోను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వండి. నువ్వు అన్ని ఈ రత్న సార్ చెప్పినటువంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషను సబ్జెక్టు మీకు ఏ కోచింగ్ సెంటర్స్లోను ఏ యూట్యూబ్లో కూడా రాదు. చెక్ చేసుకోండి. అదేదా? సో వన్స్ నా దగ్గర నుంచి ఎవరికైనా నెగిటివ్ అనేది వచ్చిందనుకో, సో ఆ వ్యక్తి చదవట్లేదు, ఆ వ్యక్తి రకరకాలుగా ఆలోచన ధోరణి ఉందనుకో, నేను వెంటనే అది నా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ నా కాంటాక్ట్ లిస్ట్లో నుంచి కానీ వెంటనే డిలీట్ చేస్తా. ఇంకా యాడ్ చేసుకోవడం అనేది అది వల్ల కాదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మెటీరియల్ కూడా చూడండి, రాష్ట్రంలో ఎవరు ఇచ్చి మిమ్మల్ని చదివిస్తారు ఎంతలాగా? ప్రాక్టీస్ చేస్తా, ప్రాక్టీస్ బిట్స్ అని చెబుతున్నానా? ఎందుకంటే నాకు నోటిఫికేషన్స్ వివరాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి చెబుతున్నా. ఇంకా మీరు తెలుసుకోవాలి, అజ్ఞానంలో ఉంటే ఎవరేం చేస్తాడు? మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఇక్కడ ప్రభుత్వము ఇంత సవరణలు, క్వాలిఫికేషన్ వివరాల్లో ఇన్ని సవరణలు ఎందుకు తీసుకొస్తుంది? నోటిఫికేషన్ గురించేగా, అసలు నోటిఫికేషన్ గురించి కాకపోతే ఎందుకు చేస్తుందండి? పైగా ఈ యొక్క చేసినటువంటి గెజిట్లోను యానిమల్ హస్బెండరీ తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే పాలిటెక్నికల్ పాలిటెక్నికల్ 2 సంవత్సరాలు కోర్సు చేశారో, సో ఇక్కడ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నికల్ 2 సంవత్సరాలు కోర్సు చేశారో వారు ఎలిజిబుల్. ఒకవేళ లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ డైరీ సైన్స్, పౌల్టరీ సైన్స్ కానీ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి రామచంద్రాపురం కాలేజ్, అదేందా రామచంద్రాపురం కాలేజ్ చెందినటువంటి వొకేషనల్ డైరీ సైన్స్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ 4 నెలల యొక్క సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పిందండి ఆ డైరీ, ఆ యొక్క గెజిట్ రాజపత్రంలో. ఎందుకు చెప్పింది? త్వరలో నోటిఫికేషన్ ఉందనేగా. నోటిఫికేషన్ లేకపోతే ఎన్ని ఎందుకు వస్తాయి? రీసెంట్గా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ కూడా ఎందుకు చెప్పింది? కోర్టు ఆదేశాలు ఇచ్చిందా? ఇందు చదువుతున్నాం బాబు, కొద్ది కొద్దిగా చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి, అవకాశాలు నీకు ఇంకా పెరుగుతున్నాయి, నువ్వు ప్రిపరేషన్ చేసుకో. లేదు చేసుకోలేము అంటే కనుక నేను ఎవడో బాగు చేయలేడు. దయచేసి నాకు ఫోన్ చేయకండి, మెసేజ్ పెట్టాను. ఎవరైనా వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే నేను రెస్పాండ్ అవుతా. అంతే, ఫోన్ చేస్తే కనుక దయచేసి ఎవరైనా సరే చేసినా కానీ ముందు చెప్తా. నేను ఆల్రెడీ నా మెటీరియల్ తీసుకున్న ప్రతి ఒక్కరికే, ప్రాక్టీస్ బిట్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికేనండి నేను చెప్తున్నా. మంచి గైడెన్సు, అద్భుతమైనటువంటి గైడెన్సు.
సో వాటిలో ప్రాక్టీస్ వీటిలో ప్రాక్టీస్ చేసి 10 మార్కులు ఎక్కువ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఈ రత్నం సార్ పెట్టే బిట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది నీకు. అర్థమైందా? ఈ రత్నం సార్ పెట్టే ఎనాలిసిస్. సో రీసెంట్గా సివిల్ సర్వీస్లో చూడండి, ఈ రత్నం సార్ చెప్పిన బిట్స్ ఎన్ని వచ్చినాయో అంతలా ఉంటుంది. సో నేను కొంతమందిని ఎందుకంటే అన్నెసరీగాను నేను చెప్పినవి వినకుండా రకరకాలుగా మాట్లాడారు అనుకో, వెంటనే డిలీట్ వేస్ట్. నాకు ఎందుకంటే కష్టపడి ఉద్యోగం సాధించాలనే లక్ష్యము కోరిక తృష్ణ ఉన్నటువంటి వారితో మాత్రమే, కేవలం వారికి మాత్రమే నేను గైడెన్స్ ఇస్తాను. నా డైమండ్ బ్యాచ్ ఉంది ఎస్, ఎందుకంటే వాళ్ళకి అర్హత ఉంది. ఇప్పుడు అర్హత ఎవరికి? ఓటు వేయడానికి నువ్వు ఓటుకు అప్లై చేసుకోవాలా, ఓటు గుర్తింపు కార్డు ఉండాలా, ఓటర్ల జాబితాలో పేరు ఉండాలా, అప్పుడు ఓటు వేస్తావు. అంతేకాని 18 వచ్చేసినాయి కదా నాకు ఓటు వచ్చేద్దంటే రాదు. సో అప్లికేషన్ పెట్టుకున్నవాడికెల్లా రాదు. సో దీంట్లో సాధన, ఈ రత్నం సార్ దగ్గర డైమండ్ బ్యాచ్ సాధన, అద్భుతమైన సాధన చేస్తుంది కాబట్టి వాళ్ళకి రాకపోతే ఇంకెవరు చేస్తుందా? ఇది సాధన వాళ్ళని జాబ్ వచ్చేటట్లుగా కూడా సాధన చేస్తున్నాం.